చేసింది చాలక ఇంకా నంగనాచిలా కట్టు కథలు చెప్తున్నావా? శివానికి సిద్ధుకి ఎంగేజ్మెంట్ అయిందని సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా తెలిసిన విషయం నీకు తెలీదు అంటే నమ్మెంత మూర్ఖుడు అనుకుంటున్నావా మా అశ్విన్? ఆ ఎంగేజ్మెంట్ గురించి నీకు తెలియదు అంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పేది మీరైనా నమ్మండి. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నిజంగానే శివాని గారికి సిద్ధార్థ్ గారికి ఎంగేజ్మెంట్ అనే విషయం నాకు తెలియదు అమ్మగారు. తెలిసినా తెలియకపోయినా తప్పు జరిగిపోయింది కదమ్మా. జరిగింది మామూలు తప్ప కాదు, జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసింది. కానీ అది తప్పు అని మాత్రం జీవుడు గారు అనుకోవడం లేదు. ఎంత ధైర్యం ఉంటే ఇంతకు తెగిస్తుంది? నీ మీద ఎంత ద్వేషం ఉంటే మన ఫ్యామిలీని ఇంత చావు దెబ్బ కొడుతుంది? నేనేం చేసినా వీళ్ళేం చేయలేర్లే అన్న పొగరు. ప్లీజ్ అండి, దయచేసి అలా మాట్లాడకండి. అశ్విన్ గారు, దయచేసి నేను చెప్పేది వినండి. మీ మీద ద్వేషంతోనో పొగర్తోనో ఈ పని చేయలేదు. నేను చేసిన దానివల్ల మీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. Shut up! నీకు మాట్లాడే అర్హత లేదు. క్షమించమని అడగడానికి కూడా నోరు తెరిచి అడిగే అర్హత కూడా లేదు. నువ్వు చేసింది క్షమించలేని తప్పు. నువ్వు చేసింది క్షమించకూడని తప్పు. చేసింది క్షమాపణలకి అందరి తప్పు. నా మీద పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా నన్నేమన్నా చెయ్యాలి. అది చేత కాక నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాం. పగ తీర్చుకోవడం నీకే కాదు, నాకు తెలుసు. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు.
ఆడదాని వయ్యుండి మరో ఆడదాని జీవితంతో ఆడుకున్న నిన్ను ఆట ఆడిస్తా. చేసిన తప్పుకి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తా. ఇది నా ఛాలెంజ్ కాదు, నా రివెంజ్. అశ్విన్ రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడ్డానికి రెడీగా ఉండు.